హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుషిక వ్లాగ్స్. ఈ అంబ్రెల్లా సెటప్ చూసారా ఎంత బాగుందో. రేపు ఇంటికి గెస్ట్ ని పిలిచాం డిన్నర్ కి, సో ఇవాళ వెజిటబుల్స్ షాపింగ్ చేద్దామని షాపింగ్ కి వెళ్తేనేమో షాప్ బయట ఇలా పెట్టారనమాట ఈ అంబ్రెల్లా సెటప్ పెట్టి. ఇక్కడ సమ్మర్స్ కాబట్టి మంచిగా ఇలా శాండ్ అంతా పెట్టి ఆ చుట్టూ ఏమో చైర్స్ వేస్తారనమాట. ఇక్కడ వాళ్ళకి బాగా ఇష్టం సన్ అంటే, సన్ లైట్ అంటే, సో అక్కడ అలా కూర్చుని ఉంటారు ఎండలో. సెటప్ అది శాండ్ టాయ్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనం మంచిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి హాయిగా ఆడుకొని ఆ టాయ్స్ అన్ని ఇంకా అక్కడే ఉంచేసి వచ్చేసేయచ్చు అనమాట. సో వెళ్ళి కాసేపు మేము బాగా ఆడుకొని నేను యశిక ఇంకా వెజిటబుల్స్ అన్ని షాపింగ్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇషిక అప్పుడు నిద్రలేచింది, నిద్రలేచింది వెంటనే తీసుకెళ్ళిపోయాను ఇంకా తర్వాత టైం ఉండదు అని. సో తనేమో అంత యాక్టివ్ గా లేదన్నమాట. సో ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత బాగా ఆకలేస్తుంది, సో పాస్తా చేసుకుందాం అనుకున్నాం. మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు. సో దానికి ఫస్ట్ పాస్తా ఇలా కొంచెం వాటర్ లో బాయిల్ చేస్తున్నాం. బాయిల్ చేశాక ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఏమో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసేసి ఇంకా కరివేపాకు వేస్తున్నాం అనమాట. ఇది ఇండియన్ స్టైల్ పాస్తా, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా వేగాలి. వేగిన తర్వాత కొంచెం క్యాప్సికం వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఒక హాఫ్ టొమాటో, హాఫ్ టొమాటో వేసుకొని మళ్ళీ కొంచెం వేపాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాం మేము ఇక్కడ. వెజిటబుల్స్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఈలోపు పాస్తాను ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది, ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. హస్బెండ్స్ కుక్ చేస్తే ఫుడ్ చాలా డెలీషియస్ గా ఉంటుంది ఎందుకు అని అడుగుతున్నాను అనమాట నేను ఇక్కడ మా హస్బెండ్ ని. సో అంతా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సాసెస్ వేసుకోవాలి. ఫస్ట్ ఏమో ఇక్కడ పెరి పెరి సాస్ వేస్తున్నాము, అది లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వేస్తున్నాము హాట్ గార్లిక్ సాస్, ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. ఇది మనకి ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడేమో 1 టీ స్పూన్ సోయా సాస్ అండ్ ఒక 5 డ్రాప్స్ వెనిగర్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో సాసెస్ అన్ని బాగా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని అది కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పాస్తా అందులో వేసేసి బాగా కలుపుకున్నాడు అంతే. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలాగా మీకు బాగా నచ్చుతుంది. సో ఇదే అండి నా చిన్న వ్లాగ్, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ఈ ఛానల్ కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.